వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం టీసీఎస్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం జస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మాత్రమే కాదు, బట్ ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడటం మర్చిపోకండి, బికాజ్ మీకు ప్రతి స్టెప్, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఏ స్టెప్ తర్వాత ఏం ఫాలో అవ్వాలి అనేది కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్తో పాటు ఉంటుంది, కాబట్టి మిస్ చేయకోకుండా చూడండి. మీరు కనుక డీటెయిల్స్ ఓన్గా చదవాలి అనుకుంటే రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ టీసీఎస్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేసినా మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మీకు యాప్ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. టీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో అంటే tcs.com కెరియర్ సెక్షన్లో కనుక వచ్చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి వేకెన్సీ ఆర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఫస్ట్ కనుక చూస్తే మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ 24th September వరకు ఇచ్చారు. సో అప్పుడు వరకు మీకు అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది. టెస్ట్ డేట్ మాత్రం October 2021 ఆన్వర్డ్స్ అంటారు, అంటే ఎగ్జాక్ట్గా ఒక డేట్ మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా కమ్యూనికేషన్ ఆర్ అప్డేట్స్ మీకు ఇదే వెబ్సైట్లో tcs.com లోనే మీకు అప్డేట్స్ అనేవి లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి టు బి అనౌన్స్డ్ ఫర్ ద పోస్ట్ లేటర్. సో రిజల్ట్స్, టెస్ట్ రిజల్ట్స్ దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ డేట్స్ కూడా మీకు ఫర్దర్గా కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఓపెన్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ఫర్దర్గా తెలుసుకుందాం. బిఫోర్ దాట్ డీటెయిల్స్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు ఎలిజిబుల్, మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఈ సెక్షన్లో మీకు తెలుసుకుంటారు. సో ఫస్ట్ మీకు అబౌట్ టీసీఎస్ క్యాంపస్ హైరింగ్. ఇది 2020 and 2021 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి, అండ్ ఇది టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ ఎవరైతే కెరియర్ పాత్, పొటెన్షియల్ వర్కింగ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ దీని మీద వర్క్ చేయాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ సెక్టర్ అనేది మీకు వెరీ సూటబుల్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది యునిక్ కెరియర్, దీంట్లో ఇన్నోవేటివ్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీకు కావాల్సింది బీఈ, బీటెక్, ఎంఈ ఆర్ అండ్ ఎంటెక్, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కానీ, 2021 కానీ 2020 కనుక పాస్ అయ్యి ఉంటే మీరు ఎలిజిబుల్ టు అప్లై. సో ఇంకా మీరు డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఇదే సెక్షన్ కింద మీకు టెస్ట్ ఎలిజిబిలిటీ అన్న సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి. ఫస్ట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి మీరు క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్టర్ చేసుకుని క్యాంపస్ హైరింగ్ ప్రాసెస్కి మీరు అప్లై చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ అయితే లాగిన్ అయ్యి అప్లై ఫర్ ద డ్రైవ్ అని చేసినా కానీ ఫర్దర్గా ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. న్యూ యూజర్ కనుక అయితే రిజిస్టర్ నౌ పైన చూపించాం కదా బాక్స్, సో ఆ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్కి డైరెక్ట్ అవుతారు. దాంట్లో ఐటీ సెక్టర్ ఏదైతే మీరు చూస్ చేసుకుంటున్నారో ఐటీ సెక్టర్ 2 sectors ఉంటాయి, అది ఫర్దర్గా చూపిస్తాను. ఆ తర్వాత మోడ్ ఆఫ్ టెస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు అప్లై. తర్వాత మీకు మీ స్టేటస్ అంటే అప్లికేషన్ స్టేటస్ ని కన్ఫర్మ్ ట్రాక్ చేయాలి అనుకుంటే ట్రాక్ యువర్ అప్లికేషన్ అని కూడా ఉంటుంది. సో అది క్లిక్ చేసినా మీకు తెలుస్తుంది. స్టేటస్ అనేది అప్లైడ్ ఫర్ ద డ్రైవ్ అనేది మీకు చూపించాలి, అప్పుడు మీరు అప్లై చేసినట్టు. ఆ తర్వాత మీకు ఫర్దర్గా కంప్లీషన్ అనేది తెలుస్తుంది. సో ఇంపార్టెంట్ నోట్ మీరు ప్రొసీడ్ అవ్వాల్సింది, మీరు మీ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయి ఉండాలి, మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్ అన్నీ. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ద టెస్ట్ మీకు టీసీఎస్ అయాన్లోనే మీకు కమ్యూనికేట్ అవుతుంది. అండ్ టెస్ట్ మోడ్ అనేది ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ ప్లేసెస్లో ఉంటుంది. అండ్ సెలెక్టెడ్ అప్లై ఫర్ డ్రైవ్ అనేది దాంట్లో ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మీకు సెంటర్ ప్లేస్ ఉంటుంది, ఆ తర్వాత చేంజ్ చేసుకున్నానికి కూడా ఉండదు. అండ్ టీసీఎస్ అనేది మీకు డైరెక్ట్గా జాబ్ ఆఫర్స్ అనేది డైరెక్ట్ పంపించట్లేదు. అండ్ ఎనీ హైరింగ్ రిలేటెడ్ టు కమ్యూనికేషన్ లైక్ అన్అఫీషియల్ ఈమెయిల్స్, జీమెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ, హాట్మెయిల్ కానీ, ఇట్లాగా అన్అఫీషియల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరగదు. అండ్ క్యాండిడేట్స్ని ఫర్దర్గా మనీ డిపాజిట్ చేయాలి, ఇంత పే చేయాలి అనేసి కూడా మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. అండ్ టీసీఎస్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్. సో ఎనీ మిడిల్ ఏజెన్సీస్ కానీ ఏమన్నా వచ్చి అప్రోచ్ చేసినా కానీ టీసీఎస్ ఏ క్యాండిడేట్కి అట్లా అప్రోచ్ ఉండదు. డైరెక్ట్గా ఏమీ అప్డేట్స్ ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. అండ్ మధ్యలో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ అప్లై చేసేటప్పుడు కానీ మీకు ఏం డౌట్స్ వచ్చినా కానీ హెల్ప్ డెస్క్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈమెయిల్ ఐడి అండ్
మొబైల్ నెంబర్. సో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఈమెయిల్ అన్నా చేయొచ్చు, లేదా కాల్ చేసన్నా కానీ మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పిన విధానంగా టెస్ట్ ఎలిజిబిలిటీ అంటే ఎవరు అప్లై చేయగలరు దాని మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదే పేజ్ లో మీరు కిందకు వచ్చేస్తే 3 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ టెస్ట్ ఎలిజిబిలిటీ, టెస్ట్ ప్యాటర్న్ అండ్ ఎఫ్ఏక్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ క్యాండిడేట్స్కి వచ్చే డౌట్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్. ఫస్ట్ మనం టెస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. సో క్యాండిడేట్ కి ఉండాల్సిన మినిమం అగ్రిగేట్ పర్సంటేజ్ 60%, లేదా సిజిపిఏ కనుక అయితే 6 grades ఇన్ యువర్ 10th 12th డిప్లొమా ఆర్ యువర్ గ్రాడ్యుయేషన్, అండ్ పోస్ట్ గ్రాడ్ చేస్తున్నా కానీ మీకు అట్లీస్ట్ 60% మినిమం ఉండాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు స్టిమ్యులేటెడ్ కోర్స్ లో ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ అనేది కాదు, బట్ మీ అట్లీస్ట్ గ్రాడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాక్లాగ్స్ మీకు 2020 or 2021 నుంచి యువర్ పాస్ అవుట్ ఎలిజిబిలిటీ కన్సిడరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఎట్లాంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు క్యాండిడేట్ కి. గ్యాప్ ఇయర్స్ కనుక ఉంటే మీకు ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ ఇయర్స్ 27 months కన్నా ఎక్స్టెండ్ అవి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ దానికి రెలవెంట్ గా మీరు గ్యాప్ ఇయర్స్ కనుక ఉంటే ఎడ్యుకేషన్ మధ్యలో 27 months కన్నా ఆ మధ్యలో గ్యాప్ కనుక ఉంటే దానికి రెలవెంట్ గా డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేది మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. కోర్స్ టైప్స్ అంటే ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్, ఫుల్ టైమ్ గా మీరు గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్ కనుక తీసుకుంటేనే కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. పార్ట్ టైమ్ కానీ కరస్పాండెన్స్ కానీ ఇట్లాంటి కోర్సెస్ కనుక తీసుకుని మీరు గ్రాడ్యుయేట్ కనుక అయి ఉంటే నాట్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ ఎన్ఐఓఎస్ నుంచి చేసినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రయర్ గా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై ఫర్ టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్. అండ్ ఏజ్ ఎవరైతే 18 to 28 years మధ్యలో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. అండ్ కోర్సెస్ అండ్ డిసిప్లిన్స్ ఇందా చెప్పిన విధానంగా బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంఈ ఆర్ అండ్ ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఎనీ స్పెషలైజేషన్ నుంచి కానీ చేసినా కానీ ఎలిజిబుల్ టు అప్లై. సో టెస్ట్ ఎలిజిబిలిటీ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది సెక్షన్ తెలుసుకుందాం. నెక్స్ట్ సెక్షన్ టెస్ట్ ప్యాటర్న్. టెస్ట్ ప్యాటర్న్ కనుక చూస్తే ఇక్కడ టెస్ట్ ప్రొవైడర్ అనేది మీకు డైరెక్ట్గా టీసీఎస్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ టెస్ట్ ప్యాటర్న్ అనేది మీకు ఎవరైతే 2020 2021 నుంచి పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి ఉంటుంది. పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ చేశారు. ఫస్ట్ కాగ్నిటివ్ స్కిల్స్ మీద ఉంటుంది, అండ్ దీంట్లో 3 sections ఉంటాయి. న్యూమరికల్ అబిలిటీ 40 minutes కి ఉంటుంది, వర్బల్ అబిలిటీ 30 minutes కి, రీజనింగ్ అబిలిటీ 50 minutes కి. పార్ట్ బిలో ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో 2 sections మళ్ళీ ప్రోగ్రామింగ్ లాజిక్ 15 minutes కి, హ్యాండ్స్ ఆన్ కోడింగ్ 45 minutes కి ఉంటుంది. సో టోటల్ టెస్ట్ డ్యూరేషన్ 180 minutes కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటే క్యాండిడేట్స్ కి ఉండే వెరీ ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి, ఏ ఇయర్ ఎలిజిబుల్ ఉంటారు, లైక్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ పాస్ అయితే కన్సిడర్ చేసుకుంటారు, 2020 and 2021 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఈ టెస్ట్ అంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పాను, ఆ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, టెంటేటివ్ గా అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈ స్కెడ్యూల్ అనేది అక్టోబర్ అనేది మెన్షన్ చేశారు, డేట్స్ ఏం మెన్షన్ చేయలేదు, ఫర్దర్ గా మీకు కమ్యూనికేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 24th September. అండ్ నెక్స్ట్ మీకు ఏమి ప్రాసెస్ ఏం తెలుసుకోవాలన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తెలుసుకోండి, ప్రాసెస్ అంతా మీకు ఫర్దర్ గా అప్పుడు తెలుస్తుంది. ఇట్లా మీకు ఎఫ్ఏక్యూస్ అన్ని ఇక్కడ రీసెంట్ అంటే రెగ్యులర్ గా క్యాండిడేట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని మీకు ఎఫ్ఏక్యూ సెక్షన్ లో ఉంటుంది. సో కంపల్సరీ అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి ఇట్లా ఎట్లా అయితే సెక్షన్స్ గా చెప్పానో సేమ్ ఇట్లా మీకు కూడా విజిబుల్ అవుతుంది. నా డైరెక్ట్ గా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. సో ఇదే పేజ్ లో ఫస్ట్ లో నేను చూపించిన విధానంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ అనేసి ఉంది, ఇది కనుక మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయాలి. 2 jobs ఆర్ రిక్రూట్మెంట్స్ అనేవి ఓపెన్ చేశారు, ఐటీ అండ్ బీపీఎస్. సో బేసిక్ గా అందరూ ఐటీ కి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఐటీకి ఎక్కువ అప్లై చేస్తారు కాబట్టి ఐటీకి క్లిక్ చేస్తున్నాను. సో ఐటీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ప్లీజ్ నోట్ దాట్ ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ ఫ్రమ్ ఇండియా రెసిడెన్స్ నుంచి, ఓన్లీ ఫ్రమ్ ద కంట్రీ ఇండియా, అవుట్ సైడ్ అదర్ కంట్రీస్ నుంచి అప్లై చేసుకోవడానికి లేదు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్లే ముందు ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకుని ఉన్నారో, ఆల్రెడీ టీసీఎస్ లో అకౌంట్ కనుక ఉంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఆ కార్నర్లో ఉంటుంది, లాగిన్ అయిపోయి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని క్లిక్ చేసేసుకుని మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇది ఎవరికైతే రిజిస్టర్ కూడా చేసుకోలేదో అక్కడి నుంచి బిగిన్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైటిల్ మిస్టర్ అయితే మిస్, ఆర్ నెక్స్ట్ యువర్ నేమ్, ఓకే మిడిల్ నేమ్. సో ఫస్ట్ మీ నేమ్ నేను ర్యాండమ్గా ఫిల్ చేస్తున్నాను, బట్ మీరు కేర్ఫుల్గా విత్ స్పెల్లింగ్స్ చూసుకుని ఆ తర్వాత ఇక్కడ ఫిల్ చేసుకోండి. అండ్ లాస్ట్ సర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు యువర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఏదైతే స్కూల్లో మీకు సర్టిఫికేట్ ఇస్తారో దాన్ని బట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. సో ఓకే జెండర్ అండ్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి మేక్ ష్యూర్ వర్కింగ్ అయి ఉండాలి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. బికాజ్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ కానీ ఈమెయిల్ ఐడి ద్వారా జరగచ్చు. సో ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి మాత్రం ఏదో ర్యాండమ్గా ఇచ్చేసాను, నెక్స్ట్ ఏమి నాకు కన్ఫర్మేషన్ రాలేదంటే టీసీఎస్ వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా అది వర్కింగ్లో ఉంది, యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఎఫ్ఎన్ తెలుగు TCS at the rate of gmail.com. okay, mobile number అండ్ ఆల్సో సేమ్ జీమెయిల్ ఐడి ఏదైతే మీకు యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వన్నానో సేమ్ అప్లైస్ ఫర్ మొబైల్ నెంబర్ ఆల్సో. మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా వర్కింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు ఏదైతే కాలేజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో పోస్ట్ గ్రాడ్ చేసి ఉన్నారో నా యూనివర్సిటీ. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఏదైతే ఇన్స్టిట్యూట్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్ కనుక చేసి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. సో కేర్ఫుల్గా చూసుకుని అలాంగ్ విత్ ప్లేస్ కూడా ఇచ్చారు, లైక్ ముంబై అనేసి ఇచ్చారు అండ్ అట్లాగా మీకు డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చేసారు, మీరట్ అట్లాగా తమిళనాడు. సో ఏదైతే ప్లేస్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యారో దాని కాలేజ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ చూసుకుని ఆ తర్వాత మీరు పెట్టండి. నేను ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. ఓకే అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైతే మీరు కంప్లీట్ చేసుకుని ఉన్నారో లేకపోతే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నారో యువర్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020 అండ్ మీ నియరెస్ట్ లొకేషన్, అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్లేస్ నుంచి నియరెస్ట్గా ఏం ప్లేసెస్ ఉన్నాయి అనేసి చూసుకోండి. ఇక్కడ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు, విజయవాడ నుంచి ఒకవేళ అమరావతి అట్లా దగ్గర ఉంది అంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దాట్. సో అట్లాగా దగ్గర ప్లేసెస్ ఏమున్నాయని చూసుకోండి, బికాస్ తర్వాత చేంజ్ చేసుకున్నానికి ఉండదు కాబట్టి. నెక్స్ట్ పాస్వర్డ్ అప్లై చేసే ముందు ఇక్కడ టీసీఎస్ పాస్వర్డ్ పాలసీ ఒకసారి క్లిక్ చేయండి, బికాజ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అంటే పాస్వర్డ్ ఎన్ని లెటర్స్ ఉండాలి, ఏమి సింబల్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎన్ని క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్లియర్గా చదవండి, కంపల్సరీ 8 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, నాట్ మోర్ దాన్ 15 అండ్ దీంట్లో ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోవర్ కేస్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ దీంట్లో కోట్స్ కానీ డబుల్ కోట్స్ అనేది కంటైన్ అంటే ఉండకూడదు. సో అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని చూసుకొని ఆ తర్వాత పాస్వర్డ్ని ఫిల్ చేయండి. ఓకే సో పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సేమ్ పాస్వర్డ్ యూ హ్యావ్ టు రీఎంటర్. నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ సెక్యూరిటీ క్వశ్చన్,
సెక్యూరిటీ క్వశ్చన్ ఇట్ క్యాన్ బి మీ నేషనాలిటీ కానీ మీ పెట్స్ నేమ్ కానీ ఎనీథింగ్ ఏదైతే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకోగలరో ఆ క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేషనాలిటీ అండ్ దానికి ఆన్సర్ అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ సే క్యాపిటల్ పి వై 7 డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసాము లాస్ట్ లో ఇక్కడ సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ చేసేయండి అండ్ దెన్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయండి బికాస్ మధ్యలో తర్వాత రీచేంజెస్ చేసుకున్నానికి ఉండదు కాబట్టి అన్ని డీటెయిల్స్ కంపల్సరీగా ఓకే కరెక్ట్ గానే అప్లై చేశాను అండ్ విత్ యువర్ స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ వెరీ ఇంపార్టెంట్ మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరీ ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్తో సహా చూసుకుని ఆ తర్వాత కన్ఫర్మ్ చేయండి సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ మీకు రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు సో ఫర్దర్ గా ఏ కమ్యూనికేషన్ అన్న టీసీఎస్తో అవ్వాలంటే ఇక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ రెఫరెన్స్ ఐడితో కనుక మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ సేమ్ మీకు కన్ఫర్మేషన్ కూడా ఈ రెఫరెన్స్ ఐడిదంతా మీకు ఈమెయిల్ ఐడికి కూడా పంపిస్తారు సో నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఇక్కడ కంటిన్యూ నొక్కటం ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు సో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో గుర్తుపెట్టుకున్నారు కదా సో సేమ్ సబ్మిట్ సో ఇట్లాగా మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి కంటిన్యూ అని నొక్కిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అని చెప్పాను సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్స్ అంటే టీసీఎస్ తో కంటిన్యూ అవడానికి నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ నుంచి తెలుస్తుంది ఇందాక చేసింది వరకు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనం అప్లికేషన్ చేస్తాము ఇక్కడ మీకు సైడ్ లో 4 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ తెలియాలంటే హౌ టు అప్లై నొక్కినా కానీ మీకు ప్రొసీజర్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేస్తారు డైరెక్ట్ గా మనం అప్లై చేసేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ లో కనుక వెళ్తే సో ఫస్ట్ అగైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్ ని క్లియర్ గా చదివి సో ఇట్లా రెడ్ మార్క్స్ ఉన్నవి కంపల్సరీ మ్యాండేటరీగా మీరు ఫుల్ఫిల్ చేయాలి తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి అట్లా డిక్లరేషన్స్ అంతా క్లియర్ గా చదివి అండ్ దెన్ స్టార్ట్ ఫిల్లింగ్ ది ఫామ్ ఫామ్ ఓపెన్ అయిపోయింది సో ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అనేది ఇట్స్ కొంచెం లాంగ్ టైం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్తున్నాను సో ఇందాక రిజిస్ట్రేషన్ వరకు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలిసింది కాబట్టి అదే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వి అప్లికేషన్ ఫామ్ వరకు వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయి మాత్రం మీరు ఫిల్ చేయాలి బికాస్ ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్ లొకేషన్ కాబట్టి అండ్ నెక్స్ట్ నేమ్ అండ్ దెన్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ లో ఇచ్చారో సేమ్ అదే ఇవ్వండి అండ్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి మార్చి ఏమి ఇవ్వద్దు అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రసెస్ కంపల్సరీ మీ ఏరియా ల్యాండ్ మార్క్ స్టేట్ పిన్ కోడ్స్ అన్ని మెన్షన్ చేయాలి అండ్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ కనుక సేమ్ కనుక అయితే ఎస్ పెట్టండి లేదు మీ పర్మనెంట్ వేరు ఇప్పుడు ఉండే ప్లేస్ వేరంటే నో అని పెట్టండి మళ్ళీ మీకు ఇక్కడ ప్రెసెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి ఒకవేళ ఎస్ అంటే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ దెన్ లాస్ట్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడికి స్టార్ మార్క్ లేదు అంటే మీకు కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈమెయిల్ ఐడి కరెక్టే మీరు అది వర్కింగ్ ఉంది యాక్టివ్ లో ఉంది అని కనుకంటే ప్రొసీడ్ అయిపోండి దెన్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా సేమ్ మీ మొబైల్ నెంబర్ కనుక వర్కింగ్ కనుక అయ్యి ఉండి యాక్టివ్ లో ఉంది అనుకుంటే ఫైన్ లేదు ఆల్టర్నేటివ్ గా కూడా నెంబర్ ఇస్తాను అంటే ఫైన్ ఇక్కడ మీరు మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని పెడితే నెక్స్ట్ స్టెప్ కి మీరు ప్రొసీడ్ అయిపోతారు సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం సేవ్ అండ్ కంటిన్యూ నొక్కేసాం అంటే నేను డీటెయిల్స్ ఏం ఫిల్ చేయను మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కనుక మీ సేవ్ అండ్ కంటిన్యూ చేస్తే మీకు ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి కదా ఈ 4 సెక్షన్స్ లో మీకు టిక్ మార్క్స్ వస్తూ ఉంటాయి అదే మీకు ఫిల్ చేసిన ఇది అండ్ నెక్స్ట్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నమాట ఈ సెక్షన్ లో అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మార్క్స్ సిజిపిఎస్ కోడ్స్ టోటల్ మార్క్స్ అనేది మీకు ఎంత ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ లో సెమిస్టర్స్ లో తర్వాత నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఎంత ఉన్నది మీ వెరిఫికేషన్ ఆఫ్ ద మార్క్స్ అండ్ 12th అండ్ 12th గ్రేడ్స్ ఎంత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో ఈ డీటెయిల్స్ అంతా మీరు ఫిల్ చేయాలి అండ్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కేటగిరీస్ ఇక్కడ కనుక మీరు నొక్కేస్తే మీకు ఇక్కడ ఏ కేటగిరీ అంటే మీరు ఏమి హైయెస్ట్ క్వాలిఫికేషన్ చేసి ఉన్నారు గ్రాడ్యుయేట్
గ్రాడ్యుయేషన్ లో మీరు కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడు మీరు కోర్స్ స్టార్ట్ చేశారు, ఎప్పుడు కోర్స్ ఎండ్ అయింది, ఫుల్ టైం తీసుకున్నారా, పార్ట్ టైం తీసుకున్నారా, అండ్ ఇన్స్టిట్యూట్ స్పెషలైజేషన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ లో మీరు స్పెషలైజేషన్ చేసినారు, అండ్ గ్రేడింగ్ సిస్టమ్ సిజిపిఏనా లేకపోతే మార్క్స్ లేకపోతే పర్సంటేజ్ అనేది సిజిపిఏ కనుక సిజిపిఏ మెన్షన్ చేసి, అండ్ మీకు సిజిపిఏ ఎంత వచ్చింది, టోటల్ ఎంత ఉంది, అండ్ దాన్ని కన్వర్ట్ చేసుకుంటే పర్సంటేజెస్ లో ఎంత ఉంటుంది, దాని ఈక్వలెంట్ పర్సంటేజ్ ఎంత ఉంది అని పర్సంటేజ్ స్కోర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ సెక్షన్ లో 12th స్టాండర్డ్ పాస్, 12th స్టాండర్డ్ లో మీకు ఈక్వలెంట్ గేమ్ తీసుకున్నారు, అండ్ 10th గ్రేడ్ లో ఏముంది, 10th గ్రేడ్ లో మీరు రోల్ నెంబర్, సెక్షన్ నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ అన్ని బేసిక్ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా మీరు 10th స్టాండర్డ్ గ్రేడ్స్ అన్ని దాంట్లో అకాడమిక్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు గ్రేడ్స్ పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్. సో ఇంకా ఇది కాకుండా డిప్లొమా లైక్ 6 మంత్స్ చేసున్నా కానీ, సర్టిఫికేట్ కోర్సెస్ చేసున్నా కానీ చేసి కనుక ఉంటే కంపల్సరీ ఇక్కడ మీరు ఎస్ అని టైప్ చేసి కనుక చేస్తే ఏం కోర్స్ చేశారు అనేది కూడా మీకు ఇక్కడ మళ్ళీ బాక్సెస్ ఓపెన్ అవుతాయి, ఇది ఫిల్ చేసేసేజ్. లేదు చేయలేదు అనుకుంటే నో అని పెట్టండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఏమైనా వర్క్ చేసి ఉన్నారా మధ్యలో, ఎనీ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, అండ్ ప్లీజ్ డు నాట్ మెన్షన్ ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్ రిలేటెడ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే ఫుల్ టైం వర్కింగ్ చేస్తుంటేనే వర్క్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు, అండ్ ఇంటర్న్షిప్స్ కనుక ట్రైనింగ్ పీరియడ్ కనుక ఉంటే అది ఫుల్ టైం వర్క్ అనేది కాదు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎస్, మళ్ళీ డీటెయిల్స్ వస్తాయి, ఏ ఎంప్లాయ్మెంట్, ఏంటి అడ్రస్ అండ్ ఆల్ దట్, డ్యూరేషన్, చేయలేదంటే నో. నెక్స్ట్ డిక్లరేషన్, డిక్లరేషన్ ఇస్ లైక్ మీ అన్ని డీటెయిల్స్ గివింగ్ లైక్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, ఆ తర్వాత ఫుల్ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి మీరు ప్రొసీడ్ అవుతారు. నెక్స్ట్ స్టెప్లో మీకు అదర్ డీటెయిల్స్ ఉంటాయి, అదర్ డీటెయిల్స్ అంటే నేషనాలిటీ, ఏం లాంగ్వేజెస్ వచ్చు, ఆ తర్వాత మీకు లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ ఏ లెవెల్స్ చేస్తున్నారా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్ ఇట్లాంటి కోర్సెస్ కనుక తీసుకుంటే, లాంగ్వేజెస్ కోర్సెస్ లెవెల్ వైజ్ ఉంటుంది, ఏ లెవెల్ A1, A2, B1, B2, C1, C2 అని లెవెల్ వైజెస్ ఉంటాయి. సో ఈ లెవెల్ వైజెస్ ఉన్నా కానీ మీకు సర్టిఫికేషన్స్ కనుక ఉంటే మీరు ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అచీవ్మెంట్, మీరు జస్ట్ ఇది ఒక్క కాలమే చూడడం కాదు, ఇక్కడ ఈ సెక్షన్స్ ఉంటాయి, ఈ సెక్షన్స్ని బట్టి ఇది ఫిల్లింగ్ చేయాలి, బికాస్ ఈ సెక్షన్స్లో 1 బై 1 సెక్షన్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ సెక్షన్ అచీవ్మెంట్స్, మీకు ఏమైనా అచీవ్మెంట్స్ వచ్చినాయా, స్కాలర్షిప్స్ అండ్ సర్టిఫికేషన్స్ వచ్చినాయి అనేది ఈ సెక్షన్లో ఫిల్ చేస్తారు. నెక్స్ట్ మీ ఫోటో అండ్ సివి రెడీ చేసుకుని పెట్టుకోండి. సో సివి అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత మీ సివి అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ మీకు ఫైల్ సైజ్ కూడా ఇచ్చారు, మాక్సిమం 500 KB, అది చూసుకుని ఆ తర్వాత అప్లై చేయండి. సో 3 సెక్షన్స్ ఫుల్ అయిపోయినాయి, సేవ్ అండ్ కంటిన్యూ. లాస్ట్లో మీకు అప్లికేషన్ ఫామ్ రివ్యూ, అంటే మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అంతా మీకు ఒక గ్లాన్స్లో చూసుకోవడానికి, సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చానా లేదా అనేసి మళ్ళీ రివ్యూ చేసుకుని డిక్లరేషన్ చేసిన తర్వాత ఫామ్ రివ్యూ కనుక క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా దొరుకుతాయి, అంటే చెక్ చేసుకుంటాను, క్రాస్ చెక్ చేసుకుంటానికి. తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి అండ్ దెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ అయ్యి తర్వాత డేట్ ఉంటుంది, డేట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఫిల్ యువర్ ప్లేస్, ఆ తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్. సో ఇది ఫైనల్ స్టెప్. సో నేను జస్ట్ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయలేదు, బట్ ప్రాసెస్ అంతా చెప్పాను. సో మీరు డీటెయిల్స్ అనేది మీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టుకుని ఆ తర్వాత డీటెయిల్స్ని ఫిల్ చేయండి, బికాస్ మిస్టేక్స్ ఏం రానివ్వకుండా డేట్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కేర్ఫుల్గా చూసుకుని అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్లో చెప్పిన విధానంగా మీ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవాలి, నేను సబ్మిట్ చేసేసాను, అప్లికేషన్ ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి హోమ్ పేజ్లో కనుక వెళ్తే ఇక్కడ మీకు ట్రాక్ మై అప్లికేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టేటస్ చూపిస్తుంది, రిజిస్టర్డ్ అని ఉంటుంది, రిజిస్టర్డ్ అయ్యి ఉంటే రిజిస్టర్డ్, మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతే అప్లికేషన్ సబ్మిటెడ్, అండ్ ఇక్కడ డేట్ అండ్ టైంతో సహా మీకు క్లియర్గా ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్ అనేది మీకు
ట్రాక్ మై అప్లికేషన్ అన్న సెక్షన్ లో దొరుకుతుంది. సో బేసిక్ గా మీకు అన్ని కాలమ్స్ అండ్ సెక్షన్ ఈ సైడ్ న ఇస్తారు. ఇక్కడ మీకు ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ కానీ అంత డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది, అండ్ సెక్షన్స్ మాత్రం ఈ సైడ్ లో ఉంటుంది. కేర్ఫుల్ గా వెబ్సైట్ ని కేర్ఫుల్ చూసి ఆ తర్వాత మీ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి. సో మీ ప్రాసెస్ అంతా అయిపోయింది, ఫుల్ఫిల్ చేసేసారు, మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా చూసేసుకున్న తర్వాత లాగౌట్ చేసేసుకోండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్. సో ఇంకా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ అని చూసుకోవాలి లేకపోతే ట్రాక్ చేసుకోవాలి అనుకున్నా కానీ, ఏదైతే మీకు రిజిస్టర్డ్ నెంబర్ లేకపోతే యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు అన్నా కానీ లాగిన్ అవ్వచ్చు. పెద్దగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.